ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు ప్రీతి వ్లాగ్స్. ఇక్కడ చూసారా, పాపకి స్టెరిలైజ్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఏమంటారు, బాయిల్ చేస్తున్నాను వాటర్ బాటిల్స్. అంటే తనకి వాటర్ దాంట్లో ఇస్తాను అన్నమాట, మిల్క్ ఇవ్వను, మిల్క్ మదర్ ఫీడే అన్నమాట. సో మార్నింగ్ మార్నింగ్ మీకు కాఫీతోనే వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చి థర్స్డే రోజు ఫ్రెండ్స్. అందరికీ ముఖ్యంగా గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఆఫ్టర్నూన్ 12 పైన వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి అది ఆఫ్టర్నూన్ కాబట్టి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నాకు మార్నింగ్ కాఫీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మంచి స్ట్రాంగ్గా కలుపుకుంటాను, షుగర్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలన్నమాట. అట్లా తక్కువ ఉండకూడదు, అట్లా ఎక్కువ ఉండకూడదు. నేనైతే కాఫీ మంచిగా కలుపుకుంటాను, నాకు మంచిగా ఇష్టము. ఎన్నిసార్లు తాగమన్నా అన్నిసార్లు తాగుతాను. సో నేను వాడే కాఫీ పొడి బ్రూ అన్నమాట. చూసారా కలరు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్ అన్నమాట. కానీ ఈ ప్యాకెట్ పాలు ఉంటుంది దాంతో నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ కాఫీ అనేది. సో ఇంకా వచ్చి వంట స్టార్ట్ చేసేసాను. ఈరోజు కొంచెం తొందరగా, అంటే థర్స్డే రోజు పని అంతా తొందరగా అయిపోయిందనమాట. మా వారు వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళిపోవడము, అండ్ మా పాపకి అన్నీ రెడీ చేసి స్నానం చేసి పండబెట్టడం 10:30 కల్లా అంతా అయిపోయింది. ఇంకా తను నిద్రపోతుంది కదా, తను నిద్రపోయేటప్పుడే చేయాలి కదా అని చెప్పి నేను వంట స్టార్ట్ చేసేసాను. ఆ రోజు స్పెషల్ ఏంటంటే మామిడికాయలు ఉన్నాయన్నమాట ఇంట్లో. సో ఇంకా మామిడికాయ తురుము పచ్చడి వాళ్ళకి చేసేస్తున్నాను. యాజ్ యూజువల్ నేను టమాటో పప్పు చేసుకున్నాను. మా బాబు కనిపించట్లేదు, ఏంటంటే తను నిద్రపోతున్నాడు. ఎందుకంటే నాకు తగ్గింది కోల్డ్, ఆయన గారికి వచ్చిందనమాట. సో కొంచెం లైట్గా ఉంది, ఆ లైట్గా ఉండేదాన్ని ఎక్కువ చేయకుండా ఇంకా నేను చేయాలి ఏదో ఒకటి. చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. తండ్రి కొడుకులు అల్లరి. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు కాల్ చేశాను, నేను కొన్ని తమ్మని చెప్పాను అనమాట. నాకు ఒక పర్సనల్ వర్క్ పడింది, ఆ వర్క్ చేసుకొని రండి అని చెప్పాను. పాపం ఎండలో ఇంకా తప్పదు కదా, నేను బయటకు వెళ్ళలేని సిచ్యువేషను, పాప ఉండేది అయిపోయే. సో ఆయనే మొత్తం చేసుకుంటున్నాడు, నా పని కానీ ఆయన పని కానీ. బాగా టైర్డ్ అయిపోతున్నాడు పాపము. అది కాకుండా ఇంట్లో కూడా నాకు కొంచెం హెల్ప్ అయ్యాడు ఈ మధ్య మా వారు పాపము. ఏం చేస్తాం ఫ్రెండ్స్, సిచ్యువేషన్లు బయట అసలు బాగాలేదు కదా, ఏం చేయలేము అడ్జస్ట్ అవ్వడం తప్ప పరిస్థితులకి. అసలు ఏందో అసలు చాలా అంటే చాలా భయం వేసిపోతుంది నాకైతే. ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తిమీర కరివేపాకులు నేను కవర్లో పెట్టడం వల్ల పాడైపోతుంది 2 డేస్కే. ఒక గాలిపోని బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. మంచిగా వాష్ చేసి ఆరబెట్టి స్టోర్ చేసుకున్నాను. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ అనేది. నిజంగా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్, 5 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది ఖచ్చితంగా. అలా బాక్స్లో ఏదైనా మీ దగ్గర గాలిపోకుండా గట్టిగా ఉండే బాక్సులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాక్సెస్, దాంట్లో స్టోర్ చేసుకోండి. తురుము కావాల్సి, ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేస్తారనేది. సో నేను అందుకని నేను ఇప్పుడు ఏం వీడియో షూట్ చేయలేదు. నేను అస్తమానం కెమెరా సైడ్ ఎందుకు చూస్తున్నానంటే నా మొబైల్ ఎప్పుడు స్ట్రక్ అయిపోతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఆన్ అవుతుందో తెలియట్లేదు. అందుకని చెక్ చేసుకుంటూ ఉన్నాను రన్నింగ్ అవుతుందా లేదా వీడియో అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చి లైట్గా ఉంది నాకు కూడా, అంతగా ఏం తగ్గలేదు ఫ్రెండ్స్. చూసారా నా బుజ్జికుండా, నేను దాంట్లో వాటర్ తాగుతాను. ఇది కూడా మీకు షేర్ చేశాను ఇంతకుముందు వీడియోలో. ఫ్రిజ్ వాటర్ తాగడానికి లేదు కాబట్టి కుండలో వాటర్ పట్టుకొని, అంటే నైట్ పట్టుకుంటే మార్నింగ్ బాగా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ మధ్య నైట్ ఫుడ్ నాకు కుదరడం లేదు, పాపను చూసుకోవడమే సరిపోతుంది. అందుకని మార్నింగ్ టిఫిన్ తినేసిన తర్వాత పట్టేసుకుంటాను. ఆఫ్టర్నూన్ కల్లా కొంచెం చల్లగా ఉంటుంది వాటర్ అనమాట. ఇప్పుడు ఈ వాటర్ ఈ వాటర్ తాగడం కూడా అంత మంచిది కాదు, గోరువెచ్చని వాటర్ తాగడమే మంచిది నన్ను అడిగితే. సో ట్రై చేయాలి తప్పకుండా. నా వాయిస్ అయితే ఇంకా పూర్తిగా నా వాయిస్లోకి రాలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం టైం పడుతుందేమో. మరి దేవుడి దయ వల్ల నాకు స్మెల్లు టేస్ట్ తెలుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది. కోల్డ్ అయితే నాకు అస్సలకి లేదు, తగ్గిపోయింది పూర్తిగా. ఫీవర్ కూడా నాకు అసలు రాలేదు ఫీవర్ అయితే.
సో అది పరిస్థితి. ఇంకా మిక్సీ వేసుకోవడం అయిపోయింది పొడి, ఇంకా మామిడికాయలు తురుముకుంది కలిపేసుకొని పోపులో వేసేసుకోవడమే అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకేంటంటే, మా బాబు కూడా చెప్పాను కదా నిద్రపోతున్నాడని, ట్యాబ్లెట్ వేసేసాను తనకి. సో నిద్రపోతూ ఉన్నాడు, ఇద్దరు నిద్రపోతున్నారు మంచిగా. టైం వచ్చి ఇంకా 11 అవబోతుంది, 11 అయిపోతుంది కాబట్టి ఇంకా నేను కూడా వంట చేసేసి ఒకేసారి ఫ్రెష్ అయిపోదాంలే అని చెప్పి స్టార్ట్ చేసేసాను ఫాస్ట్గా. కానీ వంటగదిలో ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే ఫ్రెండ్స్, చెమటలు పట్టేస్తుంది. అది కూడా 9:30 గంటలకైనా కానీ అట్లాగే ఉంటుంది పరిస్థితి. పాపము ఎండలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. కానీ కొంతమంది రేకులింట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ బయట పడుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లా. అది కానీ ఆలోచిస్తే నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఏసీలు ఉండే వాళ్ళే తట్టుకోలేకపోతుంటే అవి కూడా లేని వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే అర్థం కావట్లా. మేము ఒకప్పుడు బాధలు పడ్డాంలేం ఫ్రెండ్స్, ఏసీలు అనేది పుట్టుకతోనే రాదు కదా ఎవరికైనా కానీ. సో కానీ ఏందో ఈ మధ్య అన్నీ ఎండలు పెరిగిపోతుంది, ఖర్చులు పెరిగిపోతుంది, అండ్ ధరలు పెరిగిపోతుంది. అసలు ఈ భూప్రపంచానికి ఏమైందో కూడా అర్థం కావట్లా, అట్టయిపోయింది. సోది కొడుతున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్, బాధ వేస్తుంది అన్ని తలుచుకుంటుంటాను అన్నమాట. జరిగేది మా వారితో 2 డేస్ నుంచి డిస్కషన్ చేస్తున్నా, మళ్ళీ మన ప్రపంచం మొదటి దానికి వస్తే బాగుండు. ఈ వైరస్ అనేది లేకుండా ఉంటే అలా చూడాలని ఉంది, అందరు హ్యాపీగా తిరగడం. కానీ అది ఎప్పుడు జరుగుతుందని చెప్పి బాధపడుతున్నాను ఆయనతో. ఎప్పుడు జరుగుద్ది ఏమో తెలీదు, వ్యాక్సిన్ పూర్తిగా రికవర్ అయ్యే వ్యాక్సిన్ వస్తే తప్ప అది జరగదని చెప్పి మా వారు అంటున్నారు. సో మళ్ళీ కాల్ చేశారు మా వారు, పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే మా వారికి ఏదైనా పని చెప్తే నాకు 4-5 సార్లు ఫోన్లు చేయడం పక్క. ఆ ఫోన్లు కానీ లిఫ్ట్ చేయకపోతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది, అందుకని అక్కడే పెట్టుకున్నాను అన్నమాట మొబైల్. నా దగ్గర 2 మొబైల్స్ ఉంటుంది ఫ్రెండ్స్, వీడియో షూట్ చేసేది వేరు అనమాట, ఇది వచ్చి వేరు. దీంట్లో అంత స్టోరేజ్ ఉండదు అనమాట. వివో ఫోన్లో నేను వీడియోస్ అనేది తీస్తాను, అప్లోడ్ చేసుకుంటాను. ఇది వచ్చి జస్ట్ యూట్యూబ్ చూసుకోవడానికి అండ్ కాల్స్ మాట్లాడుకోవడానికి అన్నిటికీ. ఇంకొక ఫోన్ రెడ్మీ యూస్ చేస్తాను. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా 10 నిమిషాల్లో నాది వంట అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మా బాబు చూడండి, ఆవిరి పడుతున్నాడు. నాకు ఓపిక లేదు, నీ కొడుకుతో నేను పనిలేను, నువ్వే అరేంజ్ చేసుకొని చెప్పి వాళ్ళ డాడీకి అప్పు చెప్పాను అనమాట. వాళ్ళ డాడీ చూసుకుంటున్నాడు, చాలా అంటే చాలా నసపడతాడు, ఏ చేయమన్న పని కాబట్టి. ఎందుకులే ఆవిరి పట్టేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి పట్టిమంటే, వాడు దానికి దుప్పటి కావాలంట, అది కావాలంట, రచ్చ చేశాడు ఫ్రెండ్స్. చూడండి ఆడ పట్టేదేమో తక్కువ, ఆయన ఏదో గణకారం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అన్నీ ఫెలో. ఈ మధ్య మా బాబాలని తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి ఉండి పిచ్చెక్కుతున్నట్టుంది వీడికి. ఏం చేయలేని పరిస్థితి, పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది ఫ్రెండ్స్ ఈ వైరస్ వల్ల. నిజంగా ఇది ఎక్కడికి దారితీస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మరీ మరీ పాటించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, మీ అమ్మ చూడు వీడియో చేస్తుంది మనం చేసినవన్నీ. చూసారా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు చేష్టలు, వాళ్ళిద్దరు కూడా పిచ్చి పట్టింది అనమాట. అప్ప ఇదే అల్లరి ఇంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఈ క్లిప్ వచ్చి వెన్స్డే రోజు వీడియో ఫ్రెండ్స్. ఎవరైనా అంటే బాగా కొంచెం ఎమ్ముండేవాళ్ళు, కొంచెం అనీజీగా ఉండేవాళ్ళు, మంచిగా వేడివేడి నీళ్ళతో స్నానం చేసి ఇలా సాంబ్రాణి కానీ వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది, హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ టెక్.